ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇమ్మానుయేల్ పరిచర్యల తరపున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మీ అందరికీ శుభవార్త సువార్త స్వస్థత మహాసభలు ఫిబ్రవరి నెల 7, 8, 9 తారీఖులలో అనగా శుక్ర శని ఆదివారాలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఈ సభలు ప్రారంభించబడును. స్థలం HMT గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన, జీడిమెట్ల, చింతల్, హైదరాబాద్. ఈ సువార్త సభలలో వర్తమానికులుగా ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, మా ఆత్మీయ నాయకులు, డైవిజన్లు ఎస్ రాజశేఖర్ అయ్య గారు మదనపల్లి. ఆ నిర్ణయించబడిన ప్రజలే వారి భుజముల మీద మోతకర్రలతో దాన్ని మోసుకుంటూ వెళ్ళారు. అయితే దావీదు గారు ఇంకో కొత్త పద్ధతిని తయారు చేశారు. దాన్ని మోయు లేవీయులు లేరు, దాన్ని మోసే యాజకులు లేరు. ఓ బండిని తయారు చేశాడు. చట్ట విరుద్ధమిది, దేవుని ఆలోచన కాదు ఇది. కొత్త బండి అనగా దాని అర్థం ఏమిటో తెలుసా? కొత్త కొత్త సంఘాలు వచ్చేసాయి బాబు. ఎం వేదనాయకం గారు పలమనేరు, ప్రారంభములు ఆత్మీయ జీవితం తన ముగింపు జీవితములో శరీరానుసరమైన జీవితము రాగలిగాలి. అటువంటి కామాంధుడైపోయినటువంటి సొలొమోను చిట్ట చివరికి ఒక సత్యమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ యొక్క షులమితిని కూడా తన జీవితంలోనికి ఆహ్వానించుకుని ఆమెను కూడా ఒక స్వచ్ఛత పోగొట్టి ఒక మచ్చ తెచ్చి పెట్టడానికి కూడా సొలొమోను తెగించగలిగాడు. అన్య స్త్రీలను వివాహమాడుటను బట్టి అనేక మంది వ్యక్తులు తన దృష్టిని మనసును తిప్పివేసి అన్య సంబంధమైన కార్యాలలోనికి ఎర్వబడిపోగలిగాడు. మరియు పాస్టర్ బి జెరిమియా గారు హైదరాబాద్ వాక్య సందేశాన్ని అందించెదరు. క్రైస్తవ్యం తరతరాలు వర్ధిల్లాలి అంటే సాక్ష్యపు జీవితం కలిగిన క్రైస్తవులు లోకంలో నుంచి లేవాలి. సాక్ష్యం కలిగిన ఒక్క దానియేలు దేశ దేశాలను ప్రభావితం చేశాడు. సాక్ష్యం కలిగిన ఒక్క యోసేపు దేశ దేశాలను ప్రభు తట్టు తిప్పాడు. సాక్ష్యము కలిగిన ఆ ఒక్క చిన్నది సైన్యాధిపతిని యేసు ప్రభు పాదాల చెంతకు నడిపించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మందిరంలో వసతి ఏర్పాట్లు జరుగుతాయి. అయితే గమనిక, మీరు వచ్చేటప్పుడు మీ వస్తువులను మీరే తెచ్చుకోగలరు. ఇమ్మానుయేల్ పరిచర్యల తరపున మీ అందరికీ ఇవే మా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి మా ప్రేమపూర్వక ఆహ్వానం. వి వెల్కమ్ యు ఆల్. ఆప్ సబ్కా స్వాగత్ హై. దేవుడు మిమ్మల్ని దీవించు గాక. ఆమేన్.